అలాంలేకుం పెద్దయ్య మీ పేరు నా పేరు లాలా సాహెబ్ లాలా సాహెబ్ మీ అనుభవాన్ని అన్నారు కదా మీరు ఫస్ట్ ఏం చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళ లేకపోతే ఇట్లా వ్యాపారం చేసేవాళ్ళ మీరు రైతే కదా అందుకని మీ యొక్క అనుభవాలు తెలియపరచండి ఏం చేసేవాళ్ళు ఫస్ట్ నేను ఫస్ట్లో మిషన్ కుట్టా మిషన్ కుట్టిన తర్వాత పిస్తాల్ వ్యాపారం చేశా పెస్సాలు వ్యాపారం చేసిన తర్వాత బట్టల వ్యాపారం చేస్తున్నా మా లైఫ్ బారికి బట్టల వ్యాపారమే చేస్తున్నా నాకు ఏడుగురు పిల్లలు ఏడుగురిని ఎవరు పోకుండా పెంచా కష్టపడి సంపా సాక అందరికి నలుగురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేశా నా కొడుకులు వచ్చేటప్పటికి నా భార్య నా కొడుకులకెళ్ళి తిరిగింది నా భార్య నా కొడుకులకెళ్ళి తిరిగి నా కొడుకులు నా భార్య నన్ను చాలా హింసించారు చాలా చాలా హింసలు పెట్టారు కానీ దేవుడు నన్ను రక్షించి తిప్పుతున్నాడు ఇప్పటికీ కానీ వాళ్ళు చేసిన పనులు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు తట్టుకోలేదు దేవుడే నన్ను కాపాడుతున్నాడు బట్టల వ్యాపారం చేస్తున్నా కానీ నేను నా ఇంట్లో నా ఉండలేకపోయినా నా ఊళ్ళో నేను ఉండలేకపోయినా నా భార్య లేదు నా భార్య కూడా నా పిల్లల దారికి పోతానని పోయింది పోయిన తర్వాత తర్వాత ఆమె ఆమెంతటా ఆమె ఎవరు చూడటం లేదా అని వచ్చింది ఆమెని మేళవాగలో సంసారం పెట్టా నేను సంసారం పది సంవత్సరాలు జైంతిపురంలో పురంలో ఉండా నా భార్య వచ్చిన తర్వాత సాయిబులు ఎవరు లేరు రా ఒక్కదాన్ని నేను ఏడ ఉంచాలా అని చెప్పని సాహిబులు ఉన్న ఊరని నేను మేళాకు వచ్చా నా కొడుకులు ఎదురు నా భార్య ఎదురు పోయింది నన్ను ఏదేదో చేశారు వాళ్ళు ఏదో చేస్తే లాక్డౌన్ టైంలో ఎన్నో చేస్తే ఆ లాక్డౌన్ టైంలో నన్ను తీసుకొని పోయి డాక్టర్ గారికి హౌసింగ్ బోర్డు కాడ సురా హౌసింగ్ బోర్డు కాడ షుగర్ డాక్టర్ గారు ఉన్నారు ఆయన కాడికి తీసుకొని పోయింది అమ్మా నా భర్తని ఉందండి నా కొడుకులు అని ఏడిసింది ఏడిచి ఆయనకు చెప్తే ఆ డాక్టర్ గారు లాల్బీ నువ్వు తీసుకొని రా నేను చూపిస్తానని చెప్పని తీసుకొని పోయాడు అక్కడికి పోయాం అక్కడికి పోయిన తర్వాత వేరే డాక్టర్ని మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఆయన ఆపరేషన్ చేయించాడు నాకు మళ్ళా నేను డాక్టర్ గారి మీద ఇంత డబ్బు పెట్టి నేను ఇంత హింసలు పడ్డా కదా నా ప్రాణం ఒక ఐదు నిమిషాలు కూడా సుఖ సంతోషం లేకుండా చేశావు డాక్టర్ గారి మీద తగాద పెట్టుకున్నా తగాది పెట్టుకొని కాదయ్యా నేను చేసిన ఆపరేషన్లో నీకు ఎలాంటి ఫాల్ట్ లేదు అన్నాడు ఆయన దీని గురించి నువ్వు రూపాయి ఖర్చు పెట్టుకోవద్దు అన్నాడు మళ్ళా మళ్ళా హౌసింగ్ బోర్డు డాక్టర్ గారికి వచ్చా నీకు పది సంవత్సరాలు నేను గ్యారెంటీ ఇస్తా దీంట్లో ఎలాంటి పొరపాటు లేదు అన్నడు నేను అవతల ఒక పుట్టగడ్డ కాడికి పోయిన దర్శిలో ఆ కాడ ఒక ముసలమ్మ అన్నదో నీకు చేతపడి చేశారాయా అన్నది ఏమిది నిజమా ఒట్టిదా అని చెప్పని ఆలోచించుకొని గజ్జల కొండ పోయా నీకు చాతపడి జరిగింది రేపు అమావాస్య వెళ్ళిన రెండో రోజు రమ్మన్నాడు మళ్ళా నేను ఇంకా ఆడికి పోలే ఆడికి పోకుండా మళ్ళా ఏ రేగుడికి ఆడిపోయినా ఏ రేగుడికి ఆడిపోతే నీ పేరు మీద ఏ వాస్తు రావటం లేదా అన్నది అంటే మళ్ళా తంగడ పోయా మట్టలిపో మట్టపల్లి పోయా నువ్వు బతుకమ్మ అన్నది నువ్వు బతుకమ్ అని నాగమ్మ అన్నది నాగమ్మ మట్టపల్లిలో నాగమ్మ గుడికాడ ఉంటుంది ఆ అన్నది ఆ మాట అన్న తర్వాత వినకుండా వచ్చి నేను పెద్దంగా ఏడ్చా ఏడ్చి నా బండి బాగు చేసే షాప్ కాడికి పోయి సత్తారా అనే మేస్త్రి కాడికి పోయి అన్నా నేను ఇంకా నేను సచ్చిపోతున్నా అన్న అన్న అని ఏడ్చా ఏడిచి మళ్ళా దర్శి వెళ్ళిపోయిన దర్శి వెళ్ళిపోయిన తర్వాత నా కొడక నువ్వు లక్ష పదివేలు పెట్టినా అని అన్నాడు నా కొడుకు చాలా హింసలు పెట్టాడు నా కొడుకు పెట్టాడు కానీ దేవుడు నన్ను రక్షించి ఒడ్రోళ్ళతని నేను ఉండ అని దబాయించి మాట్లాడి నువ్వు ఎలాంటి బాధపడ అని చెప్పాను నన్ను ఆదరించిండు అక్కడ ఆరు నెలలు ఉండ అక్కడ నుంచి మళ్ళా మా మనోరాలు ఉండి నువ్వు జయంతపురంలో ఉండవుగా తాత నువ్వు పొయ్యి ఒక నిద్ర రా అన్నది అక్కడికి నిద్ర చేసి వచ్చా పోయా పోయిన తర్వాత మళ్ళీ జయంతపురంలో నిలబడిపోయినా నిలబడిపోయి వ్యాపారం చేసుకొని బతుకుతున్నా మళ్ళా నాకు ఒక టైంలో ఒక కొడుకు వచ్చి ఒక చిత్రహింస పెట్టాడు ఆ బాధలకు తట్టుకోలేక నాలుగు నెలలు హాస్పిటల్లో తిరిగి నయం చేసుకొని బతుకుతున్నా తర్వాత ఈ చేతబడి అన్నారు కదా చేతబడి అన్నదానికి ఈ ప్రాంతం పోయినా ఈ ప్రాంతకం పోయి అయ్యా నా ప్రాణాన్ని రక్షించు అని ఆ తాయితల కట్టి ఆయనకి దండం పెట్టా నాగరాజు ఆయన పేరు ఆ నాగరాజు ఆయన ఆయన నా దగ్గర రూపాయి లేదు నా ప్రాణాన్ని రక్షించు నిలబెట్టు అని నేను ఏడిచా ఏడిస్తే ఆయన నాకు తాజ ఐదు వేలు ఇస్తానయా అని చెప్పని ఐదు సార్లు పోయి ఐదు వేలు ఇచ్చా నా భార్య కూడా బాగలేదు నా లాస్ట్లో నా భార్యని కూడా తీసుకొని పోయి చూపించి తాజతలు కట్టించుకొని వచ్చి నాతో పాటుగా బతికిచ్చా ఆమె నా దగ్గరే ఉంటుంది నేను మటుకు చాలా హింసలు పడుతున్నా కానీ దేవుడు నన్ను రక్షిస్తున్నాడు నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది ఏడుగురు పిల్లలు ఉండరు నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు ఒక్క కొడుకే ఇంట్లోకి వచ్చింది ఒక్క కొడుకు వచ్చి ఇంట్లో జరబడి చిత్ర హింసలు జరిగినాయి నాకు నేను వెళ్ళిపోయి బయట బతుకుతున్నా తర్వాత ఇప్పుడు నా కొడుకు నా దారిలోకి వచ్చాడు నానా ప్రతి ఒక్క కాడ నా దగ్గర ఉండాలా అంటున్నాడు నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు వస్తే వాడిని నా తెలివికుంది నాయన చేయాలనుకున్న పని చేపించా వాడిని నా ఇంట్లోనే ఉంచా వాడికి ఇద్దరు పిల్లలు వాడు అంతకుముందు సారాయి తాగుతున్నాడు నా పిల్లలకి రోజులు లాలా మన్వరాళ్ళు అని అంటారని చెప్పని నా పిల్లల్ని వేసుకొని నేను ఉన్నాయి ఆ ఇంట్లో అన్న అని నేను మేళాకులోని బతుకుతున్నా ఈ బతుకుతున్నా కూడా కొంతమందికి బాధలుగానే ఉన్నాయి నా కొడుకుల మార్గంలో నేను లేను నేను దేవుణ్ణి నమ్ముకున్నా దేవుడు మార్గంలోనే బతుకుతున్నా దేవుడి మార్గంలోనే తిరుగుతున్నా దేవుడే రక్షిస్తున్నాడు నన్ను నేను అతిగా నోర్లు కొట్టి సంపాదించటంలా నాకు గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు ఖురాన్ చదివినా నేను నేను రెండు సార్లు కురాన్ పూర్తిగా చదివినా నేను చదివితే దేవుడు ఏం చెప్పాడు ప్రతి ఒక్క మాట నాకు చెప్పుకో ప్రతి ఒక్క కష్టం నాకు చెప్పుకో ప్రతి ఒక్క నమాజులో నన్ను ధ్యానించు నేను నీ దగ్గరకే వస్తాను అన్నాడు తెలియపరిచాడు ఆ కురాన్ చదివిన ఆయన గ్రంథం చదివిన తర్వాత దేశ దేశాలు పోయినా ఎక్కడ ఇస్తిమా జరుగుతుందో అంటే అక్కడికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయి అక్కడ దేవుడిని ధ్యానించుకొని వచ్చేవాడిని ఎంత దూరమైనా పోయేవాడిని బొంబాయి పోయా ఢిల్లీ పోయా ఆగ్రా పోయా దేవుని మార్గంలో ఆ అజ్మీర్ పోయా భూపాల్ పోయా నాలుగు సార్లు అన్ని దేశాలు జరిగిన బెంగళూరులో పోయా ఒక పండగ రోజు నమాజ్ కోసం బొంబాయి పోయా ఒక పండగ రోజు నమాజ్ కోసం నువ్వు ఎన్ని అడుగులైతే నా ధ్యానం చేసావో అన్ని అడుగులు పుణ్యం ఇస్తానన్నాడు ఖురాన్లో దేవుడు నేను అన్ని అడుగులు పుణ్యం నాకు ఇస్తాడని చెప్పాను ఆశతోటి నేను దేవుని మార్గంలో వెళ్ళిపోతున్నా నా భక్తి ఇది నా చేష్టాలు ఇది నా నడక ఇది నాకు చేసింది అన్యాయం చాలా జరిగినాయి చాలా జరిగిన దేవుడు కాపాడుతున్నాడు ఇలా కూడా ఆ ఆ తాయి తగట్టి నన్ను నయం చేసిన ఆయన కాడికి నేను డైలీ ఫోన్ చేసి పోతుంటా ఆయన నన్ను అల్లా అంటుంటాడు నన్ను ఆదరిస్తుంటాడు నా దగ్గర రూపాయి లేదు రూపాయి లేకపోయినా కూడా ఆయన పావలు ఆయనకి ఇచ్చేసిన నేను ఎవరికి బాకీ లేను ఈ బాకీ ఉండి చచ్చిపోతే నా కొడుకులు తీరకపోతే నా సమాధిలో నా ప్రాణం కుట్టుమిట్టాడుతుంటుంది కానీ దేవుడి కాడికి పోదని చెప్పాడు కురాన్లో ఆ రకంగా నేను బతుకుతున్నా దేవుని గ్రంథం చదివినా ఆయన చెప్పిన ఆచారం ప్రకారంగానే నేను బతుకుతున్నా నా జీవిత చరిత్ర మటుకు బాధపడుతున్నా బాధపడ్డా కూడా నా భార్యని ఇయ్యాల అమ్మా నువ్వు వండుకో తిను ప్రశాంతంగా బతుకు నేను ఉన్నంత వరకు బతుకు నేను పోయిన తర్వాత నీ జీవితం ఎట్లా ఉంటుందో బాధపడదు అనే విషయాలు నేను చెప్ దేవుడికి చెప్పుకుంటానే ఉంటా వ్యాపారం చేస్తానే ఉంటా నేను బతుకుతానే ఉన్నా నా విషయాల నా జన్మ తీరీది నా దేని దేవుడికి మీదే నా ఆధారం अशादु अल महमद रसोल सलाहु वसलम अल तुमार बयान बोले वाला क़ान पढ़े लिखे सो भाता बोले वाला इहे मेरा ईमान तुमार मुंहिंजे जनत में छोड़ो अल्ह अशादु अल महमद रसोल सलाह वसलम अल अकबर अलाह अकबर अल अकबर బాధపడద్దు భగవంతుడనేవాడు ఏదో ఒక రూపంలో సబ్కా మాలికి హే అన్న సామెత ఉంది కదా ఆ అయితే ఉంది కదా ఎక్కడో ఒక చోట మంచి జరుగుతూనే ఉంటది ప్రతి మనిషిలో ఉండేది భగవంతుడే కాబట్టి కాకపోతే ఏంటంటే నా చిన్న సజెషన్ ఎక్కడికి ఎక్కడికో తిరుగుతున్నావు కదా ఇక్కడ నీలో చూసుకో ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మా నాన్నగారు చెప్పింది ఒకటే నాకు గురువులకును జగద్గురువులకు మత మతగురువులకును సాధువులకును జడదారులకును యోగులకును సమస్తమైన వారలకు సమ్మతముగా ఉపదేశించే ఉపదేశము అంటే ఈ ప్రపంచంలో ఎవరన్నా గాని బైబిల్ శృతి ప్రమాణము వాక్యమే దేవుడై ఉండునని ఉన్నది కురాన్ శృతి ప్రమాణము అందర్మే దేకేతో అల్లా ప్రభు హై అని ఉన్నది గీతా సారాంశము శివుడు గురు రూపంలో ఉండునని ఉన్నది నీలోన ఉన్న గుర్రు పోతే ఇక శివుడు లేడు గురువు లేడు ఎవ్వరూ లేరు అంటే అదొక్కటి తెలుసుకుంటే చాలు ఇంకా ఎక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు ఇట్టి నీ ప్రాణ రహస్యమును నీకు తెలిపిన వాడు నిజమైన గురువు నీ ప్రాణ రహస్యమును నీకు వినిపించకుండా మరి ఒక పురాణమును వినిపించిన వాడు గురువు కాదు వాడు వాడు ఎప్పటికైనా నీకు బరువే పదివేలు లేపా ఇంకోటి చేస్తా ఇరవై వేలు తీసుకొని రాపో ఇంకోటి చేస్తా అని ఇటువంటి వాళ్ళ బారిన పడకుండా నిన్ను నువ్వు తెలుసుకుంటే సత్యమేదో అవగతమవుతుంది ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు అయినా సరే మక్కాలో ఉన్న అల్లా అయినా సరే పిలిస్తే పలకాల ఇది సత్యము సరే పెద్దఐనా మంచిది ఇది ఫ్రెండ్స్ ఇతని యొక్క ఈ రైతు యొక్క కన్నీటి గాథ ఈ తల్లిదండ్రులను ఈ విధంగా హింసించకుండా ప్రతి ఒక్క కుమారుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో ద్వారా తెలియపరిచేది ఏంటంటే మనము పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నడక లేనప్పుడు నడక నేర్పించి వాళ్ళ జీవితాన్ని దారపోసి మనల్ని ఒక ఇరవై సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తర్వాత మన పిల్లలను మనం ఏ విధంగా అయితే పెంచుతూ ఉన్నామో అదేవిధంగా మన కన్న తల్లిదండ్రులు మనల్ని కూడా పెంచుతూ ఉంటారు కాబట్టి ఒక్కసారి నీ పిల్లల స్థానంలో ఉండి ఆలోచించేయి నీ పిల్లలు కూడా రేపొద్దున మీకు ఈ విధంగా చేస్తే ఎట్లా ఉంటుందని ఒక్కసారి ఆలోచించి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కాస్త మీరు కూడా మన పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటుంది కదా అని ఒక్కసారి ఆలోచన చేస్తే ప్ర ఇటువంటి సమస్యలు అనేవి రావు ప్రతి ఒక్క కుటుంబం అనేది ఆనందంగా హాయిగా ఉంటుంది ఇంకోటి ఎక్కడో ఉండి నాన్న ట్యాబ్లెట్ వేసుకున్నావా నాన్న అన్నం తిన్నావా అమ్మ నువ్వు నాన్నకు అన్నం పెట్టావా నువ్వు తిన్నావా అని అడిగే బదులు పక్కన మేము ఉన్నామనే ధైర్ ధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా చూడండి ఆ ధైర్యాన్ని ఇవ్వండి పొద్దున మీరు ఇదే విధంగా చేస్తే మీ పిల్లలు కూడా ఇదే బాటలు నడవరని గ్యారెంటీ ఏం లేదు ఈ వీడియో ఈ వీడియో ద్వారా తెలియచేసేది ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించండి ఇదే మేము కోరుకుంటుంది ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి